ఈ సంవత్సరానికి 2022-23 బడ్జెట్ ఎస్టిమేషన్ తీసుకుంటే మనకున్నటువంటి పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ ఆ బుక్ లో మనకు చూపించింది 329,988 కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్ ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పొచ్చు నా దగ్గర ఉన్నటువంటి ఈ బుక్ సమాచారం ప్రకారం నేను చెప్తా ఉన్నాను అట్లాగే అధ్యక్ష అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ కార్పొరేషన్స్ పేరు మీద ఇచ్చినటువంటి గ్యారంటీస్ 1,67,308 కోట్లు ఈ గ్యారంటీస్ 1,67,308 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 329,988 కోట్లు మొత్తం కలిపి 497,296 కోట్లకు వచ్చేసింది అంటే ఇది ఈ రెండు కలిపితే నేను అనుకుంటా డిఫరెంట్ గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించిన వాళ్ళు పెట్టిన లిమిట్ డిఫరెంట్ గా రాష్ట్రం దాటింది అధ్యక్ష దాటతా ఉంది దాటితే ప్రమాదం కదా హెల్దీ బడ్జెట్ కాదు కదా ఇది దీన్ని మరి ఏ రకంగా మీరు సరి చేస్తారు రావాల్సినటువంటి అప్పులు రాకపోతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సగంలో కట్టి అప్పు తీసుకో వస్తుంది కదా అని మీరు కట్టే సగం దూరం పోయిన తర్వాత ఆగిపోయి అప్పు రాకపోతే దాన్ని పూర్తి చేసేది ఎట్లా దట్ బికమ్స్ ఎ బర్డన్ ఆన్ ద స్టేట్ అగైన్ అప్పులు ఇవ్వవు అది వడ్డీ పెరుగుతూ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఏం పూర్తి కాదు ఈ రెండు భారం అయిపోయి రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా మారేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష ఈ వెసులుబాటు చేసుకునేటప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను మీరు బ్యాంక్ గ్యారెంటీస్ ఇచ్చుకునే దానికి 200% ఆఫ్ ద రెవెన్యూ రిసీప్ట్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అని పెట్టుకున్నారు అంటే 1,10,000 కోట్ల అన్న రెవెన్యూ రిసీప్ట్స్ ఉంటే 200% అంటే 2,20,000 వరకు కోట్ల వరకు మనం గ్యారెంటీస్ ఇచ్చుకోవచ్చు అనేటువంటి పరిమితి సో ఇది గతంలో ఉన్న 10% నుంచి అది కూడా అసలు ఇది చేసుకోకముందు పాత దాని లెక్క ప్రకారం చూస్తే అది కూడా దాటిపోయింది నేను చెప్తా 11.5 or 11.7% ఉండాల్సింది సో ఏ రకంగా చూసినా ఇవాళ రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి అన్హెల్దీ బడ్జెట్లోనే ఉందని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు ఇది మేము మొదటి నుంచి చెప్పినట్టుగానే అప్పులు రాష్ట్రంగా మారుతూ ఉంది ఇది మనం రాష్ట్రం తెచ్చుకున్నది నిజంగా ఒక రకంగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరం క్యాపిటల్ సిటీగా ఉండి ఈ రాష్ట్రం ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి మొత్తానికి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవస్థలు రకరకాలైనటువంటి ఈవెన్ ఐటీ సెక్టార్ లాంటి అన్ని ఇక్కడ రావటం వలన విపరీతమైన గ్రోత్తో కూడినటువంటి హైదరాబాద్ నగరం ఏర్పడింది మంచి రెవెన్యూతో పొటెన్షియల్తో సపరేట్ స్టేట్ అయిన తర్వాత ఇదంతా మనకే మిగిలింది మంచి గ్రోత్తో ఉన్నటువంటి రాష్ట్రం ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ముందుకు పోయి ఉంటే ఈ అప్పుల భారంతో ఇవాళ డెట్ ట్రాప్లోకి మనం పడేవాళ్ళం కాదు అందుకే ఎఫ్ఆర్బిఎం చట్టం మీద చర్చకు వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను సార్ మేము మొదటి నుంచి ప్రతిపక్షాలు చెప్పినటువంటి మాటల్ని మీరు కన్స్ట్రక్టివ్ సజెషన్స్కి లాగా తీసుకొని ప్రాపర్గా ముందు పోయి ఉంటే ఈ పరిస్థితులు వచ్చాయి కాదు మీరు ఎంతసేపటికే మమ్మల్ని ఏదో విమర్శిస్తున్నాం కాబట్టి ఇలా మాట వినకూడదని అన్నటువంటి ధోరణితోనే పోవటం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ రెండింటిని తీసుకొచ్చింది సరే వాళ్ళు కూడా ఏంటో మరి మొదటి నుంచి ముందేమో ఈ లోన్ ఈ గ్యారంటీస్ని ప్రభుత్వం తీసుకునే డైరెక్ట్ లోన్ రెండింటిని కూడా కలిపి ఎఫ్ఆర్బిఎంలో చూస్తామని మొదటి నుంచి చెప్పుంటే అది వేరే రకంగా ఉండేదేమో ఈ మధ్య చెప్పి మేము రెట్రోస్పెక్టివ్గా కూడా చూస్తామని చెప్తా ఉన్నట్టు సరే అప్పుడు బాగున్నప్పుడేమో ఒక రకంగా బాగలేనప్పుడు ఇంకో రకంగా మరి వాళ్ళ నిర్ణయాలు మారుతున్నప్పుడల్లా మనం ఏం చేయలేం కానీ ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రులు గారు చాలా సార్ వాళ్ళ అప్పులా చెప్ప వాళ్ళ అప్పులు చెప్పండి వాళ్ళవి కూడా చెప్తాను నేను
లక్ష కోట్లు దాటిందంటే వాళ్ళు చేసింది. సరే, మీరు మైక్ తీసుకొని చెప్పండి సార్, నాకు వినపడలేదు. పర్లేదు, ప్రశాంత్ రెడ్డి గారు చెప్పండి, మైక్ తీసుకొని చెప్పేది. సార్, వారు బట్టి గారిని నేను కోరుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం సడన్గా వాళ్ళ తీరు మార్చుకున్న దాని మీద కూడా వారు వైఖరి చెప్పాలని కోరుతా ఉన్నా. ఒకటే మా మీదనే పడిపోవడం కాదు, నేను సమాధానం చెప్తారు మా మంత్రి గారు. బట్ ఇవాళ ఈ షార్ట్ డిస్కషన్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకున్న దాని మీద కూడా వారు మాట్లాడాలి. నేను చెప్పేది ఏంటంటే, మేము కేంద్ర ప్రభుత్వం మార్చుకున్న వైఖరి గురించి కాదు నా బాధ అంతా. నా బాధ అంతా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రం తీసుకొస్తున్న అప్పులు, గ్యారంటీసు, ఇవన్నీ మీద పడి రాష్ట్రం భరించలేనంత అప్పులు రాష్ట్రంగా మారి డెట్ ట్రాప్లో పడితే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. నిధులు సార్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు నిధులు నీళ్లు నియామకాలని మన రాష్ట్రం తెచ్చుకున్నాం, నిధులు నీళ్లు నియామకాలని తెచ్చుకున్నాం. నీళ్ల కోసం మన ప్రాజెక్టు కడితే ఇప్పుడేంది ఎఫ్ఆర్బిఎల్ లిమిట్ దాటిపోయిందని చెప్పేసి అప్పులన్నీ ఆపేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాదు చెప్తా ఉన్నానండి, ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాదు, ఇతరత్త ఏది కాదు. మేము అందుకే మొదటి నుంచి చాలా సందర్భాల్లో ఈ సభలో అడిగాను, అధ్యక్ష ఈ కార్పొరేషన్లు పెట్టి మీరు లోన్లు తీసుకొస్తా ఉన్నారా విపరీతంగా, వాళ్ళది దాని సంగతి ఏంది, దాన్ని ఎట్లా మీరు ఎవల్యూషన్ చేస్తా ఉన్నా, మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు, ఇన్ని 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 వేల కోట్లు అప్పు తీసుకొస్తున్నప్పుడు ప్రజలకు తెలియాలా, ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు సభలో సభ్యులకి అందరికీ ఇవ్వండి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలోనే చెప్పారు అధ్యక్ష. ఎస్, మీకొక్కరికే కాదు సభలో ఉన్న సభ్యులందరికీ ఇచ్చేస్తాం, డిపిఆర్లు చదవాల్సిందే అన్నారు. అదేషన్ ద్వారా రాలేదు డిపిఆర్. రెండోసారి మూడోసారి అడిగితే ఓ ప్రాజెక్ట్ డిపిఆర్ లారీలు పడుతుంది, మరి అన్ని లారీలు ఆడ పంపించాను అన్నారు. సార్ నేను ఏమంటున్నా అంటే, ఇది అందరిది సార్ ఈ రాష్ట్రం. ఎన్నో కోటి ఆశలతో తెచ్చుకున్న రాష్ట్రం ఇది, తెచ్చే వచ్చే ప్రతి రూపాయి ఆదాయం ఓ పద్ధతిగా ఈ రాష్ట్రం కోసం ఖర్చు పెట్టాలి తప్ప. అరే ఎక్కడ ఖర్చు పెట్టారండి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టు 38,000 కోట్లు అయ్యేదాన్ని 115,000 కోట్లకు మీరు పెంచేసి వాళ్ళ దాన్ని పూర్తి చేయలేత్రి, దీన్ని పూర్తి చేయలేత్రి. ప్లీజ్ కంక్లూడ్. ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు 1500 కోట్లు అయ్యేదాన్ని రీడిజైన్ చేస్తుంది, మేము సీతారామ ప్రాజెక్టు అంటే దాన్ని పూర్తి చేయలేత్రి, దీన్ని పూర్తి చేయలేత్రి. ఆడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంటే దాన్ని పూర్తి చేయలేత్రి. ప్లీజ్ కంక్లూడ్. ఉద్యోగాలంటే ఉద్యోగాలు లేవా ఎట్లా సార్? చర్చ దేని మీద జరుగుతుంది? బట్టి గారు దేని మీద మాట్లాడుతుండ్రు? అర్థమవుతుంది ఏంటంటే సబ్జెక్ట్ అయిపోయింది ఆయన దగ్గర, మీరు అలో చేస్తే డీవియేట్ అయిపోయి వేరే దాని మీద మాట్లాడుతుండ్రు. చర్చ దేని మీద జరుగుతుందో దాని మీద వారిని మాట్లాడమనండి. విషయం ఏమర్థమైందండి సార్? వారు తెచ్చుకున్న నోట్స్ అయిపోయినాయి, నవ్వు ఏమి మాట్లాడాలో అర్థం కాక ఇంకా స్లీపింగ్ రిమార్క్స్ చేసే కార్యక్రమం చేసిండు. దయచేసి ఇంకో సభ్యుడికి అవకాశం ఇవ్వండి సార్. నెక్స్ట్ గౌరవ సభ్యులు ఎం రఘునందన్ రావు గారు. అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. సార్ నేను ఏమంటున్నా అంటే, అసలు ఎఫ్ఆర్బిఎం బడ్జెట్ మేనేజ్మెంట్ ఇవన్నీ దేనికి? మనకు వచ్చే ఆదాయం, ఖర్చు, ఈ రెండు ఫోను, ఆ ఫిజికల్ డిఫిసిట్ ఎంత ఉందో దాన్ని దాన్ని కవర్ చేసుకోవటం తీసుకొచ్చే మీరు అప్పు. ఈ అప్పు మీరు వేసుకునే ప్రణాళికలకి 3.3% నుంచి 3.5% దాటొద్దని, 25% ఆఫ్ ది జీడిపి దాటొద్దని. అలా దాటుతుంది కదా అనేది కదా నేను చెప్తా ఉంటే మీరు సబ్జెక్ట్ అయిపోయింది. అసలు ఈ తీసుకొచ్చే అప్పు దేనికోసం తీసుకొచ్చారు మీరు? ఇవన్నీ కూడా వీటికోసమే కదా, మరి అది పూర్తి కావట్లేదు కదా, అది బాధే కదా. దీనికి సంబంధం లేదంటే ఎట్లా? 100% వీటికి సంబంధం ఉన్న సబ్జెక్టే అది. ప్లీజ్ కంక్లూడ్. అందుకోసం నేనేమంటున్నా అంటే, మేము మొదటి నుంచి చెప్పేదాన్ని
ఇవాళ వాస్తవ రూపంలోకి వచ్చింది అది. అది మేము మొదటి నుంచి చెప్పేది. మీరు చూడండి సార్, నేను ప్లీజ్ కన్క్లూడ్. 2014-15లో మీరు ఇచ్చిన గ్యారంటీస్ ఎంత, ప్లీజ్ కన్క్లూడ్. తెచ్చిన అప్పు ఎంత, 2022-23కి వచ్చే వరకు ఎంత వచ్చింది, ఈ ప్రపోర్షనేట్గా అంత పెరుగుకుంటే ఎందుకు వస్తూ ఉంది, ఇదంతా మిస్ మేనేజ్మెంటే కదా. కాబట్టి నేను నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారికి ఏం చెప్తా ఉన్నానంటే, మీరు ఎక్కువ కాలం ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రజెంట్ చేశారు, మీకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. అసలు ఈ రెస్పాన్సిబిలిటీ మొన్న ఆర్థిక మంత్రి గారు ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడారు పార్లమెంట్లో. ఇంత గతంలో ఇక్కడ సభ్యుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి, ఇప్పుడు వాళ్ళ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్న ఇస్తే కూడా ఈ రాష్ట్రం తీసుకొచ్చిన అప్పులకు సంబంధించి, ఈ రాష్ట్రం తీసుకొచ్చిన గ్యారంటీస్ సంబంధించి, ఈ రాష్ట్రం చేసే ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిన విధానం గురించి కూడా లెక్కలతో సహా చెప్పారు. ఆ కాపీ కూడా ఉందండి నాకు. ప్లీజ్ ప్లీజ్ కన్క్లూడ్.